హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్. ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ భుజముల ఉన్న నొప్పి మెల్లమెల్లగా మెల్లమెల్ల కింది కట్టి ఈ పక్కల కట్టిందయ్యా. పెద్ద పెద్ద నా గుంబావులు దొర్రా, దీని పక్కన నేను ముట్టుకో అన్నా, దీని పక్కన నేను దీడే కాలం వచ్చిందా. తొంటి గారి కట్టిందయ్యాడంటే మెల్ల 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 కిందికి దిగద్దంటే నొప్పి. తొంటల నీడవయ్యా ఓ రాజు, తొంటల నీడవయ్యా ఓ రాజు, ఇంట్లో ఉన్న నొప్పి మెల్ల పిక్కలకు జారిందయ్యా. తిడినవి అని ఒక్క మాట కూస అయ్యో పెట్టుకుపోతాను, ఇంకా సీసీ రద్దు దిగిపోతాను. స్పైన్స్ అయితే కూర్చుంటాను మంచి కూర్చో. నాది మొత్తం తిడినవు. నీది ఏంటిది? నీకేమన్నా అనిపిస్తుందా? నాకేమనిపిస్తలేదు. ఏమన్నా అనిపిస్తా అనుకో. నా అక్క అనుకుంటున్నా. నేనేం ఫీల్ కాను. నువ్వు ఫీల్ అయితే నాకేది, నువ్వు ఫీల్ అయితే నాకు ఫీల్ కాను, ఫీల్ కాను. నువ్వు ఏదైతే నాకేమన్నా పన, నేను ఫీల్ కాను. కానీ నేనేం అనుకోను. కురిసిన కోసం వాళ్ళు ఇద్దరు అనుకుంటారు అప్పటి సందే. వాళ్ళు ఇద్దరు అయితే బాగా అనుకుంటారు. నేనేమనుకుంటలేదు.
అట్లాంటి ఒక చూని చుమ్మంటే కిస్ అంటే పప్పి పప్పి అంటే ముద్దు ముద్దు పెంట బాధ వినపొచ్చాను నేను ముద్దులు ముద్దు పెరుగులోకి పేరు పెరుగులోకి పేరు కూర్చాయా కూర్చోకపోతే ఇష్టం పాస్ అయినా మంచిది, స్టేట్ ర్యాంక్ వచ్చింది నీకు. సరే స్టేట్ ర్యాంక్ వచ్చింది కానీ
ఇగో నేను పోతాన్నా. ఇగో నేను పెట్టిన టెస్ట్ లో నువ్వు నెగ్గినావు. పరాయి ఆడవాళ్ళని అంటే నువ్వు ప్రాణసఖి అనవు, నీ చెల్లెల్లో చూసుకుంటావు, నీ చల్లలో చూసుకుంటావు కాబట్టి, నీ భార్య అందుతానని వచ్చినావు కాబట్టి, రేపు పొద్దుగా నువ్వు వచ్చినట్టయితే, రేపు సాయంత్రం నువ్వు వచ్చినట్టయితే తప్పకుండా నీ భార్య చూపెడతాని మాట ఎప్పుడు చెప్పిందో ఆ యొక్క పోతున్నాను ఇంటిగా కట్టి గాడికి వెళ్ళిపోయిండు. నాకు దక్కని మగోని ఆడదానికి దక్కంతా ఆడ తలుసుకుంటే 5 నిమిషాలలో మగవాడి ప్రాణం దీపిస్తుంది. ఆడ తలుసుకున్నట్టయితే 5 నిమిషాలలో మగవాడి ప్రాణం కాపాడుతుంది. కిందికుండా కింద ఉండంగా అడవకుండా ఉండంగా మీదకుండ రప్పించిన ఆశనం ఎత్తరు పాడల్లు ఎక్కడ దాకా పోతావురా భవనచంద్ర మహారాజా. ఆడళ్ళు మాట్లాడుతూనే సిమెంట్ని కలబట్టి గోడ పెట్టినట్టు గట్టి ఉంటుంది ఆట. ఎక్కడ దాకా పోతాం అనుకున్నది ఆ యొక్క శీలత మందులల్ల వాడల్ల పోయింది. మరో మందులు తీసుకున్నది మత్తు పదార్థాలు తీసుకొని ఆమె ఇంటికి ఎప్పుడు వచ్చిందో తినే అన్నం లోపల అటువంటి మత్తు పదార్థాలు కలిపింది. ఈ మత్తు పదార్థం కలిపిన అన్నం తింటాడు. అన్నం తిన్నాక మనకి మరుగు మందు పెడితే నాకు అంగు పట్టుకొని తిరుగుతాడా అని ఆ రాజులు అక్కడ కొరకు ఎదురు చూస్తున్నది పవగాలి ఉండా. ఆడిందని చెప్తానన్నది బాబగారి ముందు తెల్లవారింద్రే నా భార్య దగ్గర పోతా అన్నాడు. అమ్మటాల ఎల్లబొద్దుకు రాదు కచ్చీరు బంధు పెట్టుకొని చంద్ర మహారాజు నా భార్య దగ్గర పోతే ఇలా నా భార్య చేత అన్నం తింటానని కోని సంబరపడుకుంటా. మధ్యాహ్నం పట్ల మన టీవీ ఎల్లా బొమ్మన పండు ఉన్నదా వండరాలు కాబట్టి నేనే వండినా. నేను అన్నం పెడతా, అన్నం తిన్నాక నీ భార్యను చూపెడతా మంచిగా మంచిగా ఉంటది బే సూపర్ ఉంటది. ఎట్లుంటే బేబీ అని తర్వాత కానీ అయ్యో బేబీ ఇప్పుడే నిత్యం పెట్టుకున్నాడు అప్పుడు బేబీ అంట. ఆ బేబీ ఎట్లుంటే కానీ ఈ బేబీ చేత నేను పోవాలి నాన్న. అది నీ చేతనేనా? అన్నం తిన్నాక పోయో పటు అంతేనా? అగో రాజాన రాజు నమ్మిండు మోసపోతున్నాడే నా తల్లులారు నెత్తి మీద ముత్తమ్మవారు కూర్చున్నది. ముత్తమ్మవారు నెత్తి మీద కూర్చున్న రోజు పోకురా తోవకు ఒకరు అంటాడా తోవకే పోతాడు ఏదో ఒకటైతదవ్వా. రాజు రావంగానే రావయ్యని అన్నం తిన్నాక నీ భార్య బేడికి పోదు అనగానే నమ్మిండు రాజు మేడల్ల కత్తడు రా ఓ దేవుడా. మేడల్ల కత్తడు రా ఓ దేవుడా.
ఆ మత్తు పదార్థాలు కలిపి నిన్ను పెట్టిన మరుగు మందు పని ఎత్తందా పని ఎత్తలే తెలుసుకోవాలి. మరి లేచినాక శ్రీలత అని అంటడా దైవవత అని అంటడా నాకెట్లా తెలవాలి. పండుకున్న రాజును లేపుతానా అని ఓ పండుకున్న రాజును లేపుతున్నది పాపగారి శ్రీలత. రాజా ఓ రాజా మీరు బాగుపడుతున్నారు కథ క్యాన్సర్ మాకు చెప్తారు రాజా. ఓ రాజా పొద్దుగాల అయిందిలే పొద్దుగాల అయింది తెల్లారింది మనం వచ్చినాక వేడి వేడి అన్నం తెల్లన్నం బాగానే ఉంది అది పెడతారు సినిమా ఊరగాల మంది మా అందరు ఎటు పోయిరావా కాయకిల్ ఊరగాల మంది అందరు ఎటు పోయిరా మా అన్నారు పొలానికి పచ్చగా యూరియా పచ్చగా వచ్చినట్టు వచ్చిరు దోమ కొట్టే ఎట్లా పోతుంది పొలంకి అట్లా వేరు పాచం లత అబ్బో శ్రీలతనే అంటాను. ఓ లత నీ వేసిన కాలానికి పడ్డాడు చాప పడ్డదు. ఓ శ్రీలత ఎక్కడున్నావు లత నువ్వు ఎప్పుడు లేచినా కానీ ఎప్పుడు లేచినా కానీ అయ్యో నీ భార్యను చూస్తానని నీకు మనసులో బాగా కోరిక ఉంటే నీ భార్య దగ్గరికి పోయి ఒప్ప వెళ్ళకపోతే ఇప్పుడు నీకు నా భార్య ఎక్కడిదే. అయ్యో నీకు బావనుడు పట్టడం పెట్టి చేయలేదా మీకు ఆ బావని పాడుకోవు. ఎవరు బావని పాడుకోవు బావని పాడుకోవు నువ్వు మంచి విధం బావని పాడుకోవు పట్టడం పెట్టి చేసిండు మాకు దాని కాలు ఎట్లుంటుందో దాని ఏలు ఎట్లుంటుందో ముక్కు ఎట్లుంటుందో నోరు ఎట్లుంటుందో నొసలు ఎట్లుంటుందో అయ్యో ఇంకే ఎట్లుంటుందో ఎట్లుంటుందో ఊహించుకుంటా వచ్చిన చూపెడతా పా. గదిని జోలికి ఇక్కడే మీకు వెళ్ళాత ఇక నాది కైండ్ నావా ఇక నాది కైండ్ కాబట్టి నాది మీరు కూడా ఉండుర్రి మనసు పావుగురి ఎత్తు బంగారం పెడతా పావుగురి ఎత్తు బంగారం పెడతా పావుగురి ఎత్తులా జూకాలు చేసుకోర్రి మాటిని చేసుకోరి కమల పుట్టారు సూర్యారం చంద్రారం వసంతారం ఐదు వరుసల గొలుసు కాళ్ళకి పట్ట గొలుసులు చేతికి గాజులు చేసుకోరి ఇంకేమన్నా మిగులుతే నా పేరు చెప్పి ఎవరికన్నా దానం చేయరు పావుగురి ఎత్తుల అవన్నీ చేసుకోవడానికి ఇంకా మిగులుతున్నాను పక్క వంటలకు దానే నేను పేరు చెప్పి నిలుతలేదు నా ప్రాణం
కరెంట్ తీయ తప్పిరా ఏళ్ళు పెడతా బోర్డు ఉండే ఉన్నప్పుడు పెడితే అది.